DCP Gautam Savanku Lekara Saru, TDP Adinita Chandrababu Naidu Amaravati Paridakshina Janaperi Saba Santarbhanga Aru Vandala Mandiki Paiga TDP Netalaku Police Lo Notice Lo Andinchadampai Tivra Agraham Vyaktam Chesaru E Notice Lo Rajyanga Spurtini Kala Rayadameni Lekalo Perkunnaru Prabhutvaniki Anukulanga Vyavaharinche Badalu Santi Badratala Paridakshinapai Drishti Pettalani Ayana Suchincharu ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్కి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అణచివేత విచ్చలవిడిగా మారిందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 600 మందికి పైగా టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనన్నారు. జగన్ ప్రభుత్వం నుంచి అణచివేత విచ్చలవిడిగా సాగుతోందన్నారు. ప్రాథమిక హక్కుల అణచివేతపై కొందరు పోలీసులు శ్రద్ధ చూపుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పార్టీతో కుమ్మక్కవడం బాధాకరమంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలకు జారీ చేసిన నోటీసులే ఇందుకు నిదర్శనమన్నారు చంద్రబాబు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని నోటీసుల్లో పేర్కొనడం, అసమ్మతిని అణచివేసే బదులు శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమంటూ లేఖలో టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచమని, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వమే అణచివేతకు పాల్పడడం దారుణమన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించేందుకు పోలీసులు విధి తప్పనిసరి అన్నారు. అణచివేతలు మాని శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.